హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ జబర్దస్త్ రెండు వేల పదమూడులో మొదలైన ఈ ప్రోగ్రాం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాస్త ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి లాక్డౌన్ టైంలో కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అంటే అది ఈ ప్రోగ్రామే ఇక ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవడం ఉంటే ఇందులో టీం గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇందులో మెయిన్గా హైపర్ ఆది అలాగే రైజింగ్ రాజు టీమ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో రైజింగ్ రాజు ఎక్కువగా కనిపించట్లేదు దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటూ కూడా పలువురిలో ఆందోళన వ్యక్తమవుతుంది అయితే ఎంత రైజింగ్ రాజు టీం లీడర్ అయినప్పటికీ కూడా తగిన ప్రాధాన్యత ఆయనకి లేదనేది బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మీదే ఎక్కువ పంచులు పడుతూ ఉంటాయి ఇక మరోవైపు పరదేశీ దొరబాబు లాంటి వాళ్ళు ఉన్నా కూడా రైజింగ్ రాజు పర్ఫార్మెన్స్ కోసం చాలామంది చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు ఇక హైపరాది టీంలో ఎక్కువగా హైపర్ ఆదీనే ఎక్కువ ఎలివేట్ అవుతూ ఇతరులని తొక్కుతారు అనేది ఎక్కువగా వస్తున్న వార్త అది పక్కన పెడితే రైజింగ్ రాజు కూడా ఒక టీం లీడర్ అయినప్పటికీ ఆయన తగిన గుర్తింపు లేదు అని మరికొందరు వాదిస్తూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో రైసింగ్ రాజు కనిపించకపోవడంతో ఆయన్ని నిజంగానే తొక్కుతున్నారని చెప్పి మానేశారా లేకపోతే ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఏమైనా అయ్యిందా అని కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ గత నెల రోజుల నుంచి ఎపిసోడ్లో చూస్తుంటే ఎక్కడా కూడా రైజింగ్ రాజు కనిపించట్లేదు మరోపక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని మరికొందరు చెబుతుంటే మరికొందరు కోవిడ్ వల్ల కావచ్చు లేకపోతే నిజంగానే జబర్దస్త్ వీడి ఆయన వెళ్లారు అంటూ కూడా అంటున్నారు ఒకవేళ నిజంగా జబర్దస్త్ వీడాల్సి వస్తే అది ఖచ్చితంగా వెళ్ళిపోతారా అంటే అది కూడా నమ్మశక్యం లేదు ఎందుకంటే రైజింగ్ రాజుకి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అలాగే పేరు స్టార్డం తెచ్చింది కూడా జబర్దస్త్ కాబట్టి అంత వెంటనే వెళ్ళిపోయే అవకాశాలు లేవు దీనిపై హైపర్ ఆది స్కిట్లలో కూడా ఎలాంటి ప్రస్తావన కూడా రాకపోవడంతో ప్రస్తుతం రైజింగ్ రాజు ఎందుకు మానేశాడు అనేది చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి